నమస్తే, వెల్కమ్ టు మదన్ టీవీ. చంద్రయాన్ 2 వైఫల్యాలతో ఎన్నో పాఠాలు నేర్చుకుని సరికొత్త చరిత్ర సృష్టించేందుకు చంద్రయాన్ 3ని చేపట్టారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, చంద్రయాన్ 2 వైఫల్యాలకి కారణాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సైన్స్ ఎక్స్ప్లోరర్ టెక్నాలజీ అనలిస్ట్ రాంబాబు గారు. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు చంద్రయాన్ 3 ఇదే ఇప్పుడు మంచి హాట్ టాపిక్. సో ఇది సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్, చంద్రయాన్ 3 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే 2013 నుంచి కూడా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, చంద్రుడిని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకొని నడుపుతున్నారు. 2008లో చంద్రయాన్ 1 మనం లాంచ్ చేసాం అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో. అప్పుడు ఏంటంటే ఓన్లీ ఆర్బిటర్ అండ్ ల్యాండర్, క్రాష్ ల్యాండర్, దీంతో మనం స్టార్ట్ చేసాం. 2008లో కరెక్ట్గా మనం లాంచ్ అయిన తర్వాత ఆర్బిటర్ తిరుగుతూనే ఉంది అక్కడ చంద్రుడి చుట్టూ. చంద్రుడి కక్షలోకి వెళ్ళే టెక్నాలజీ సంపాదించడమే నెంబర్ 1 విజయం అన్నమాట. ఇందులో చంద్రుని ఆర్బిట్లోకి ఒక పేలోడ్ని పంపించే కెపాసిటీ రావడం అనేది ఒక గొప్ప విజయమనే చెప్పుకోవచ్చు. ప్రపంచంలో 4 దేశాలకు మాత్రమే అటువంటి కెపాసిటీ ఉంది. అమెరికా, రష్యా, చైనా, ఈ 3 కంట్రీలకి ఉంది. ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చింది. అంటే చంద్రయాన్ 1లో ఒక ప్రోబ్ని మనం క్రాష్ ల్యాండ్ చేసాం. అంటే క్రాష్ ల్యాండ్ చేయడానికి పెద్ద కెపాసిటీ, దానికి టెక్నాలజీ అవసరం లేదు. అంటే ఒక ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళిపోయి బెలూన్ లాంటి ప్రదేశంలో దాంట్లో స్పెక్ట్రోఫోటోమీటర్స్ పెట్టేసి దాన్ని క్రాష్ చేయటం అనమాట. అంటే కిందకి చంద్రుని ఉపరితలం మీద నుంచి, అంటే మన ఆకాశంలో నుంచి ఒక భూమి మీదకి ఒక వస్తువుని కింద విసిరేసినట్లుగా విసిరేసేవన్నమాట చంద్రయాన్ 1. ఆ ఎక్స్ప్లోరరు బెలూన్ తెరుచుకున్న తర్వాత ఆ స్పెక్ట్రోఫోటోమీటర్స్, వాటర్ మిథేన్ ఎనలైజర్స్, ఇవన్నీ కూడా చంద్రుని ఉపరితలం మీద వాటర్ ఉన్నట్లుగా గుర్తించినాయి. ఈ గుర్తింపు అనేది నాసా కూడా గుర్తించింది. అంటే నాసా కూడా చేయిన పనిని చంద్రయాన్ 1 చేసింది. అది ఇస్రో శాస్త్రవేత్తల గొప్పతనమే. దాని తర్వాత చంద్రయాన్ 2 అనేది 2019లో మనం లాంచ్ చేసాం. దీని చంద్రయాన్ 2 ఉద్దేశం ఏంటంటే ఒక ఆర్బిటర్, అంటే చంద్రుని చుట్టూ తిరిగే ఒక శాటిలైట్ లాంటి ఆర్బిటర్. అంటే చంద్రుని మొత్తం ఉపరితలం మీద వాతావరణం కానీ, భూమి ఆకర్షణ శక్తి కానీ, అక్కడ పడే లైటు, అక్కడ ఏమన్నా వాతావరణం ఉందా, ఇవన్నీ పరిశోధించడానికి ఒక ఆర్బిటర్, అంటే చంద్రుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. రెండోది ఏంటంటే ల్యాండర్. దాని పేరు మనవాళ్ళు విక్రమ్ అని చెప్పి నామకరణం చేశారు. ఎందుకంటే విక్రమ్ సారాభాయ్ అనే ఆయన ఆర్జుడ్ అనమాట, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫౌండింగ్ మెంబర్ ఆయన, పెద్ద సైంటిస్ట్ ఆయన. ఆయన పేరు మీద విక్రమ్ ల్యాండర్. అంటే ఆర్బిటర్ నుంచి విడిపడిన ల్యాండర్ దిగి చంద్రుడి మీద, అందులో ప్రజ్ఞాన్ అనే ఒక రోవర్ని చంద్రుని ఉపరితలం మీద, అంటే రోవర్ అంటే ఒక కార్ లాంటి ఒక వస్తువు అనమాట. అంటే ల్యాండింగ్ అయిన తర్వాత అది స్టేషనరీగా ఉంటుంది ల్యాండర్. ఆ ల్యాండర్లో నుంచి, ల్యాండర్ కడుపులో నుంచి బయటకు వచ్చినటువంటి రోవర్, అది ఉపరితలం మీద మన కార్లాగా ఇక్కడ డ్రైవ్ చేసినట్టుగా, అది డ్రైవ్ సెల్ఫ్ డ్రైవింగ్లో ఎక్కడికైతే వీళ్ళు నిర్దేశిస్తారో ఆ నిర్దేశించిన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు చెప్పిన పరిశోధనలు చేయటం. ఇక్కడ ల్యాండ్ అవ్వటం అనేది, ల్యాండర్ సక్సెస్ఫుల్గా చంద్రుని ఉపరితలం మీద ల్యాండ్ అవ్వటం అనేది ఒక కీలకమైనటువంటి టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. చంద్రయాన్ 3లో మనకి ఎందుకు మనం చంద్రయాన్ 3ని గొప్పగా చెప్పుకుంటున్నామంటే, చంద్రయాన్ 2లో 3 స్టేజ్ల వరకు ఆ ప్రయోగం సక్సెస్ అయింది. ఫోర్త్ స్టేజ్ ల్యాండ్ అవ్వటం, అంటే చంద్రుని ఉపరితలానికి 2 కిలోమీటర్ల ఎత్తులో అక్కడ ల్యాండర్ తోటి సంబంధాలు తెగిపోయినాయి. ఆబ్వియస్గా ఏం జరిగిందంటే అది క్రాష్ ల్యాండ్ అయిందనమాట. స్మూత్ ల్యాండింగ్ బదులు క్రాష్ ల్యాండింగ్ అయింది. ఎందుకు అయింది అనే దాని మీద ఇస్రో 3 సంవత్సరాలుగా ఆబ్వియస్గా 3 ఇయర్స్గా దాని మీద పరిశోధన జరిపి, ఏదైతే స్పీడులో ల్యాండ్ అవుతుంది, అంటే మీరు ఎంత స్పీడు అంటే అది సెకండ్కి దాదాపుగా 1.5 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లు, అంటే 1 సెకండ్లో 2 కిలోమీటర్ల స్పీడ్ తోటి దిగుతుంది అనమాట. అది ఆ స్పీడ్ దాన్ని బట్టి, ఆ స్పీడ్లో దాన్ని స్పీడ్ నియంత్రించి దాన్ని స్మూత్ ల్యాండింగ్ చేయటం అనేది టెక్నాలజీ. ఇక్కడ చంద్రయాన్ 2లో అది కరెక్ట్గా ఎత్తు పల్లాలు ఉంటాయి కాబట్టి చంద్రుడి మీద, ఈ ఉపరితలంలో ఈ కరెక్ట్గా ఈ స్పీడ్లో దిగాలి అనేది అక్కడ ఆన్బోర్డ్ కంప్యూటర్, విక్రమ్ ల్యాండర్లో ఉన్నటువంటి ఆన్బోర్డ్ కంప్యూటర్ గుర్తించడంలో విఫలమైంది. కాబట్టి సాఫ్ట్వేర్ గ్లిచ్ అయ్యి ఉండొచ్చు, హార్డ్వేర్ గ్లిచ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మన వాళ్ళు అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ని చూసి ఉండకపోవచ్చు, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి ప్రాబ్లం వచ్చిద్దని. ఇది ఇవన్నీ రావటం వల్ల చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండరు సేఫ్ ల్యాండింగ్, అంటే సాఫ్ట్ ల్యాండింగ్ అవటానికి విఫలమైంది. ఇవన్నీ పాఠాలు నేర్చుకొని చంద్రయాన్ 3లో ఏం చేశారంటే, ఆ లెగ్స్ ఏదైతే ఉన్నాయో
ల్యాండర్ లెగ్స్, అంటే ల్యాండింగ్ చేయడానికి అది నిలబడటానికి ఉండే ఫ్రేమ్ లెగ్స్, దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు ఈసారి. చంద్రయాన్ 3లో జరిగిన మూడు మార్పులు, ఒకటి ఏంటంటే ఇంతకుముందు చంద్రయాన్ 2లో మూడు ఎక్విప్మెంట్స్ ఉండే, ఒకటి ఏంటంటే ఆర్బిటర్, చంద్రుని చుట్టూ తిరిగే ఆర్బిటరు, చంద్రుని మీద తిరిగే దిగే ల్యాండరు, చంద్రుని మీద దిగి ల్యాండర్ దిగిన తర్వాత నడిచే రోవర్, ఈ మూడు ఉండే. చంద్రయాన్ 3లో ఏం చేశారంటే ఆర్బిటర్ని తీసేశారు, ఎందుకంటే మనకు ఆల్రెడీ చంద్రయాన్ 2లో పార్ట్గా ఉన్న ఆర్బిటర్ లైవ్లో పనిచేస్తుంది అక్కడ. ఇంకా ఇప్పుడు ఆర్బిటర్ అవసరం లేదు. కాబట్టి ఏం చేశారు, ఆ బరువు ఏదైతే ఉందో ఆ బరువు మేరకు తగ్గుతుంది తగ్గుతుంది కాబట్టి దీన్ని ల్యాండర్ లెగ్స్ని స్ట్రెంగ్తన్ చేశారు. తర్వాత ల్యాండర్కే చాలా ప్రొపల్షన్ సిస్టమ్ ఇచ్చారంటే ల్యాండర్ కరెక్ట్గా సెల్ఫ్ కంట్రోల్ అయ్యేలాగా, తనంతట తాను రాకెట్ ఫైర్ చేసుకొని స్పీడ్గా వెళ్ళటమా స్లోగా వెళ్ళటమా అనేది డిసైడ్ చేసేటట్లుగా ల్యాండర్ లెగ్స్ని, అంటే ఇంతకుముందు 3.5 kg టాలరెన్స్ లిమిట్ అనమాట, 3.5 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ టాలరెన్స్ లిమిట్, అంటే అంత బరువుతో పడినా కూడా తట్టుకునేటట్లుగా దాన్ని పెంచారనమాట. ఇప్పుడు ఇది 4 kg పర్ స్క్వేర్ సెంటీమీటర్ ఆ స్పీడ్లో దిగిన, అంటే ఎక్కువ స్పీడ్లో క్రాష్ ల్యాండ్ అయినా కూడా తట్టుకుని నిలబడేటట్లుగా ల్యాండర్ లెగ్స్ని స్ట్రెంగ్తన్ చేశారు. రెండో ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే ఇందులో తనంతట తానుగా ఎత్తును తనే క్యాలిక్యులేట్ చేసుకునేటట్లుగా ఆన్బోర్డ్ కంప్యూటర్ని పెట్టారు. అందులో ఆన్బోర్డ్ కంప్యూటరు తనంతట తాను ఎత్తుని ఎంత ఎత్తులో దిగబోతున్నానని మనుషులు ఎట్లయితే క్యాలిక్యులేట్ చేసుకుంటారు, హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఒక మెట్లు దిగాలి మనం, మెట్లు దిగేటప్పుడు మనం దూకొచ్చా దిగొచ్చా స్లోగా నడవచ్చా అనేది మనం బ్రెయిన్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అట్లనే అట్లా క్యాలిక్యులేట్ చేసుకునేటట్లుగా ఆన్బోర్డ్ కంప్యూటర్ని పెట్టారు ఇందులో ఈసారి ల్యాండర్లో. అన్ని సరికొత్త టెక్నాలజీ, అంటే రాబోయే ప్రాబ్లమ్స్ని అన్ని అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ మొత్తాన్ని కూడా వీళ్ళు ముందుగానే, అంటే దేర్ ఆర్ 72,000 సినారియోస్, ఆ ల్యాండరు పైనుంచి దిగే క్రమంలో 72,000 రకాలుగా జరగటానికి అవకాశం ఉంది. సిమ్యులేషన్ చేస్తారు దాన్ని ల్యాబ్లో, అది ఈ స్పీడ్లో ఇది దిగితే ఎటువంటి రిజల్ట్ వస్తుంది. ఆల్రెడీ రష్యా చైనా యుఎస్ ఇవన్నీ వాళ్ళన్నీ చేస్తున్నాయి. సో వాళ్ళు ఎలాంటి టెక్నాలజీతో వెళ్ళారు అనేది మనకి అవగాహన దొరకదు. అదే ఎందుకంటే ఎవరి టెక్నాలజీ వాళ్ళది అది మొత్తం రహస్యంగానే ఉంటుంది. ఏ టెక్నాలజీ వాడారు, ఏ సిస్టమ్స్ ఉంది, ఏ హార్డ్వేర్ ఉంది, ఏ సాఫ్ట్వేర్ ఉంది అనేది ఎవరికి వాళ్ళ ప్రాపర్టీ అనమాట. ఎన్నో వేల కోట్లు, అంటే ఇఫ్ నాట్ 100 crore. ఇస్రో ఒకటే చీప్గా చేస్తుంది అన్ని ప్రయోగాలు తక్కువ కాస్ట్ తోటి. అమెరికా రష్యా చైనా వీళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఒక్కొక్క ల్యాండింగ్ కాస్ట్ లాంచ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఏంటంటే పబ్లిక్కి పంచడానికి కాదు ఆ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అనేది, ఎక్కడ అన్నీ కూడా మొత్తం ఆర్కైవ్స్లో ఉంటాయి, రహస్యంగానే ఉంటాయి. ఈ టెక్నాలజీ ఎవరు కూడా షేర్ చేయరు ఎవరెవరికి. కాబట్టి ఎన్ని కోట్లు అయి ఉండొచ్చు దీనికి బడ్జెట్? చంద్రయాన్ 3కి 600 crore అని చెప్పి చెప్తున్నారు. అది కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఈసారి జరిగినటువంటి టెక్నాలజికల్ మార్పులు, ఈ చేర్పులు, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వీటన్నిటితో పోలిస్తే, అంటే రాకెట్ ఏదైతే రాకెట్ లాంచ్ జరిగిందో మ్యాక్ 3 ఈ రాకెట్ కూడా హెవియెస్ట్ రాకెట్ అనమాట. ఇంతవరకు ఇస్రో ప్రయోగించిన రాకెట్లు అన్నింటిలో కూడా హెవియెస్ట్ రాకెట్. దీంట్లో ఒకటి మనం చాలామందికి మనకి అర్థం కావాల్సింది ఏంటంటే ఆ రాకెట్కే ప్రయోగం కాదు, ఆ రాకెట్ అనేది ఒక లాంచ్ వెహికల్ మాత్రమే. అంటే సుమారుగా 600 to 650 tons ఉండే మ్యాక్ 3 రాకెట్, ఎందుకంటే అంత లిఫ్ట్ ఆఫ్ కేవలం 4 tons మాత్రమే. ఈ చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ల్యాండర్ అండ్ రోవర్ దీని బరువు 4 tons 3,900 kg 3.9 tons. ఈ 3.9 tons ఆకాశంలోకి లిఫ్ట్ చేయడానికి 600 tons రాకెట్ కావాలి మనకి. అంత ఫ్యూయల్ అనమాట ఒక రాకెట్, ఆ ఫ్యూయల్ని స్టోర్ చేయడానికి రాకెట్ స్పేస్. దీని బరువు 594 tons, అంటే 594,000 kilos. కానీ ఈ ప్రయోగం ఓన్లీ 4,000 kilos, అంటే ఇంచుమించుగా 4 tons. ఈ పేలోడ్ అంటారు రాకెట్ అనేది ఒకటి, ఆ రాకెట్ మీద కూర్చునే పేలోడ్. ఈ పేలోడ్ను తీసుకెళ్ళడానికి మనం ఎంత రాకెట్ని యూజ్ చేయాలి, ఎంత ఫ్యూయల్ని యూజ్ చేయాలి అనేది సైన్స్ ఇందులో. ఎనీ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను ఒక కేజీ బరువుని మనం పైకి పంపించాలంటే దానికి ఎన్ని కేజీలు ఫ్యూయల్ కావాలన్నదే కిట్కు అనమాట. మనం సక్సెస్ అవ్వడానికి స్పేస్ రీసెర్చ్ టెక్నాలజీలో కేవలం 4-5 countries మాత్రమే సక్సెస్ అయినాయి, మిగతా వాళ్ళు అవ్వకపోవటానికి కారణం ఇదే అనమాట. 4 tons పేలోడ్ దీన్ని పైకి తీసుకెళ్ళడానికి 594 tons రాకెట్. ఇది
ఇందులో ఉన్నటువంటి ఫండమెంటల్. ఈ 594 టన్నులు ఉన్నటువంటి రాకెట్టు ఇంత ఫ్యూయల్ కావాలి, ఎందుకు అంత ఫ్యూయల్ కావాలని మీరు అడగచ్చు. ఎందుకు కావాలంటే మనం భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం రాకెట్ అనేది వర్టికల్ లాంచ్ ఉంటుంది. ఎస్కేప్ వెలాసిటీ అంటే 21 కిలోమీటర్స్ పర్ సెకండ్ తోటి మనం ప్రయాణిస్తేనే భూమి ఆకర్షణ శక్తిని మనం తప్పించుకొని వెళ్ళగలం. ఏదైనా ఎందుకంటే ఎర్త్కి గ్రావిటీ ఉంటుంది కాబట్టి పైకి మీరు ఒక పెన్సిల్ ఇసిరితే కిందకే పడుతుంది అది, ఒక సెల్ ఫోన్ పైకి ఇసిరితే తొందరగా వెయిట్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇంకా కిందకు పడుతుంది, తొందరగా కింద పడుతుంది. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి అట్లా మనకి అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట, గ్రావిటేషనల్ పుల్. పైకి వెళ్ళే ఏ వస్తువునైనా సరే కిందకి లాగే గుణం, వెళ్తుండేటప్పుడు దానికి అంత ఫోర్స్ కావాలి, ఫోర్స్ కావాలి. ఎందుకంటే 600 టన్నుల బరువుని మీరు ఎస్కేప్ వెలాసిటీ అంటే 21 కిలోమీటర్స్ పర్ సెకండ్ తోటి ప్రయాణించగలిగే కెపాసిటీ ఉంటేనే మీరు భూమి ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకోగలరు. రాకెట్ ఏదైనా పైకి వెళ్ళాలంటే భూమి ఆకర్షణ శక్తి ఉండాలి. మీరు చూస్తే ఏరోప్లేన్స్ కూడా పైకి వెళ్తుంటాయి, పైకి వెర్టికల్గా వెళ్ళవు, అవి సమాంతరంగా వెళ్తుంటాయి, ప్యారలల్గా వెళ్తుంటాయి. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకోవటం కోసం. వర్టికల్గా వెళ్ళే రాకెట్ తప్పించుకోవాలంటే 21 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి వెళితేనే అది పైకి వెళ్ళగలుగుతుంది. మీరు 10 కిలోమీటర్లు పైకి వెళ్ళిన తర్వాత ఏరోప్లేన్స్ మామూలుగా మీరు ప్యాసింజర్ ఏరోప్లేన్స్ కానీ కార్గో ప్లేన్స్ కానీ ఏది కూడా 10, 11, 12 కిలోమీటర్ల మేరకు మాత్రమే ఎత్తు ఎగరగలవు. 12 కిలోమీటర్ల తర్వాత 17 కిలోమీటర్ల వేదు కొరకు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వెళ్తాయి, మీకు ఎయిర్ఫోర్స్లో ఉన్నటువంటి ఈ ఎయిర్క్రాఫ్ట్ వెళ్తాయి. ఎందుకంటే ఆ తర్వాత గాలిలో ఆక్సిజన్ అనేది ఉండదన్నమాట. ఆక్సిజన్ లేకపోతే మీ ఫ్యూయల్ బర్న్ అవ్వదు, ముందు ఫ్యూయల్ బర్న్ అవ్వకపోతే ఆటోమేటిక్గా ఇంజన్స్ అనేది ఆగిపోతాయి. కాబట్టి ఈ రాకెట్ ప్రయోగానికి ఇంత బరువు ఎందుకు అనేది చాలామంది ఆలోచించవచ్చు. అంతగా ఎందుకంటే ఎస్కేప్ వెలాసిటీ అంటే గ్రావిటీ అనేది కనుక మనం చూస్తే, మనం చాలా చోట్ల పుస్తకాలు చదువుకోవటం, వేదేవాళ్ళు చెప్తే వినటం జరుగుతుంది, ఈ గ్రావిటేషనల్ పుల్ అంత ఉంటుందా అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట. ఇది దీనికోసం మనం 594 టన్నుల బరువైన ఫ్యూయల్ తోటి మాత్రమే 4 టన్నుల ఈ చంద్రయాన్ 3ని మనం ప్రయోగించాం. అది ఇందులో ఉన్నటువంటి కిట్కు. ఇట్లా చాలా తక్కువ కంట్రీస్ మాత్రమే సక్సెస్ అయినాయి.